తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం 72 గంటల్లో 1,50,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వావటి. ఇప్పుడు సమంతో పడినారు కాంగ్రెస్ పార్టీ వికలాంగుల చైర్మన్ ముత్తినేని వీరయ్య గారు. ఏంటి సార్ మీ డిమాండ్లు? ఏంటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పారా మీరు మీ డిమాండ్లకు? చెప్పాము. ఇప్పుడు నాతో పాటు కొన్ని వికలాంగుల సంఘాలు కూడా వచ్చినాయి ఇక్కడికి. వాళ్ళు కూడా స్వతంత్రంగా రిప్రజెంట్ చేశారు. యాక్చువల్గా ఏంటంటే వికలాంగులకి గతంలో ఏదైనా చేసిందంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేసింది. వికలాంగుల సంక్షేమ శాఖను ఏర్పరిచింది కాంగ్రెస్ పార్టీ ఏర్పరిచింది. వికలాంగుల కార్పొరేషన్ కూడా కాంగ్రెస్ పార్టీ ఏర్పరిచింది. వికలాంగులు సంక్షేమ సహకార శాఖని 2016 గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ఆ దిశగా స్త్రీశిశు సంక్షేమ శాఖలు విలీనం చేస్తే దాని మీద కూడా మేమే ఫైట్ చేస్తాం. ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో వికలాంగుల కొరకు వికలాంగుల హక్కుల చట్టం 2016 సంపూర్ణంగా అమలు చేయాలని కోరినాం. వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్లు అనేవి ఖచ్చితంగా కల్పించాలని కోరినాం. తర్వాత వికలాంగుల హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పక్కా భవనాలు నిర్మించాలని కోరినాం. తర్వాత దానితో పాటు వికలాంగుల ఉద్యోగాలకు సంబంధించి క్యాడర్ స్ట్రెంత్ చేయాలని కోరినాం. దానితో పాటు బ్యాక్లాగ్ ఉద్యోగాలను కూడా నింపాలని కోరినాం. తర్వాత వికలాంగులకు ఒక 75 గజాల స్థలం ఇచ్చి 6 లక్షల రుణము ఇవ్వాలని చెప్పేసి కోరినాము. వికలాంగుల హాస్టళ్ళకి గతంలో మేము పక్కా భవనాలు నిర్మించుకోవడానికి స్థలాలు కేటాయించాం, 15 కోట్ల బడ్జెట్ కేటాయించాం. టీఆర్ఎస్ దాన్ని ఉల్లంఘన చేసింది, దాన్ని తిరిగి అమలు చేయాలని చెప్పేసి కూడా మళ్ళీ మేము కోరడం జరిగింది. వికలాంగుల కొరకు ప్రత్యేక కమిషన్ కూడా ఏర్పాటు చేయమని కోరినాం. ఇంకా మరికొన్ని అంశాలు కూడా సూచన చేయడం జరిగింది. అలానే ఒకటి ఏంటంటే పెరిక కులస్తులు దాదాపు 50 నియోజకవర్గాల్లో ఉన్నారు. గెలుపోటములు నిర్ధారించగల శక్తి వాళ్ళకు ఉంది. కేసీఆర్ ఒక పక్కంగా పెరిక కులానికి ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సీట్ను కూడా తీసుకొని స్వయంగా ఆయనే పోటీ చేస్తున్నాడు. సో పెరిక కులానికి పూర్తిగా ఆయన అన్యాయం చేశాడు. కాబట్టి 40-50 నియోజకవర్గాల్లో ఉన్న పెరిక కులానికి మన ప్రత్యేక వృత్తి లేదు. కాబట్టి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి తగినంత బడ్జెట్ పెట్టాలని కూడా కోరడం జరిగింది. కేసీఆర్ మీకు ఈ ఎన్నికల్లో 5,000 పెన్షన్లు ఇస్తామని చెప్తున్నారు, అలాగే డబుల్ బెడ్రూమ్ కూడా ఇస్తామని చెప్తున్నారు. యాక్చువల్గా ఒక మాట ఏంటంటే 4,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇస్తా అన్న తర్వాత 16 రూపాయలు పెంచి ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది ఒక మాట. రెండోది ఎంతమందికి ఇస్తున్నాడు? 10,46,822 మంది హ్యాండిక్యాప్డ్స్ 2011లో ఉన్నారు. మరి అప్పుడు 7 రకాలు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని రకాలు ఉన్నాయి? 21 రకాలు ఉన్నాయి. అంటే 14 రకాల వికలాంగులు పెరిగినారు. మరి 10,40,000 హ్యాండిక్యాప్డ్స్ ఇప్పుడు ఎంత అవుతారు? 14 రకాలు పెరిగితే ఎంత అవుతారు? 20 లక్షలు అవుతారు. మరి నువ్వు పెన్షన్ ఇస్తుంది ఎంతమందికి? 5,50,000 మందికి ఇస్తున్నావు. మరి మిగతా 15 లక్షల మందికి పెన్షన్ ఎవరు ఇవ్వాలి? సో నువ్వు ఇచ్చే పెన్షను నువ్వు కరెక్ట్గా చేస్తా అంటే 3 వంతుల భాగానికి నువ్వు పెన్షన్ ఇవ్వకుండా ఎగ్గొట్టి 1 వంతుకు పెన్షన్ ఇచ్చి నేనిస్తున్నా అంటే ఎట్లా సాధ్యమవుద్ది? ఒకటి. ఇక డబుల్ బెడ్రూమ్ గురించి మాట్లాడారు. అసలు వికలాంగుల ప్రస్తావనే చేయలేదు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ జీవో నెంబర్ 25లో. మేము ఫైట్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగము జీవో నెంబర్ 33 ఇచ్చాడు. సో ఇప్పుడు జీవో ఇచ్చాడు కానీ ఒక్క చోట కూడా అమలు కావట్లేదు. 5% ఇండ్లు ఇవ్వాలి, ఒక్క చోట కూడా అమలు కావట్లేదు. ఇప్పుడు దళిత వికలాంగులు ఉన్నారు, మరి దళితులకి 10 లక్షలు రుణం ఇస్తున్నామని అంటున్నారు, దళిత బంధు ఇస్తా అంటున్నారు. మరి సెక్షన్ 24/1 ప్రకారము దళిత వికలాంగులకి 12.5 లక్షలు ఇవ్వాలి కదా, ఒక్కరిని కూడా ఇవ్వలే కదా. దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వడంతగా వికలాంగులకు పెన్షన్లు మేమే ఇస్తున్నామని చెప్పేసి బీఆర్ఎస్ అంటుంది. అసలు యాక్చువల్గా పెన్షన్ ప్రవేశపెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. సో లాస్ట్ టైము 3,016 హ్యాండిక్యాప్డ్కి పెన్షన్ ఇవ్వాలి, 3,000 రూపాయలు ఇవ్వాలని మేనిఫెస్టోలో మొదట పెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. ఆ రోజు కేసీఆర్ ఏమన్నాడు? సో ఈ 3,000 రూపాయలు ఇవ్వడానికి ఈ దక్షిణాది రాష్ట్రాల బడ్జెట్ కూడా సరిపోదన్నాడు కదా. అప్పుడు మేము ఫైట్ చేసేసరికి 3,016 అన్నాడు కదా. వెంటనే అధికారం రాగానే ఇవ్వలేదు కదా, మళ్ళీ మేమే ఫైట్ చేశాం కదా. ఇలా మేము 4,000 అన్నాం, మళ్ళీ అతను 4,016 అంటున్నాడు కదా. మరొక మాట ఏంటంటే నువ్వు ఒక చేత్తో పెన్షన్ ఇస్తా అంటున్నావు, రైట్? పెన్షన్ కూడా 3 వంతులు ఉంటే 1 వంతు మందికి ఇస్తున్నావు, కానీ మరో చేత్తో ఏం తీసుకున్నావు? అంత్యోదయ కార్డు తీసుకున్నావు. 35 కేజీల బియ్యం ఇవ్వాలి హ్యాండిక్యాప్డ్కి, అంత్యోదయ కార్డు ఇవ్వకుండా చేసినావు. రెండోది మోటరైజ్డ్ సబ్సిడీ ఉంటుంది, 500 రూపాయలు ఇచ్చేది గతంలో కాంగ్రెస్ పార్టీ, దాన్ని వెనక్కి తీసుకున్నావు. తర్వాత ఉపాధి హామీ పథకం కింద మనకి 150 రోజుల పని కల్పించాలి, 25% పెంచి ఇవ్వాలి, దాన్ని కూడా నువ్వు వెనక్కి తీసుకున్నావు. రెండోది ఇప్పుడు వికలాంగులకు రావాల్సిన బడ్జెట్ 5%, అంటే 2 లక్షల కోట్ల బడ్జెట్లో 10,000 కోట్ల బడ్జెట్ రావాలి. నువ్వు పట్టుమని 70 కోట్ల బడ్జెట్ కూడా పెట్టట్లేదు. అంటే నువ్వు ఒక పక్కంగానేమో వికలాంగులకు రావాల్సిన మొత్తాన్ని కట్ చేసి నువ్వు కేవలం పెన్షన్ ఇస్తున్నా అని చెప్పేస్తే ఎట్లా సాధ్యమవుతుంది ఇది? కేసీఆర్ఏ హ్యాండిక్యాప్డ్స్ని మరగుజ్జులు అంటాడు,
కేటీఆర్ ప్రతిపక్ష నాయక ప్రతిపక్ష నాయకుని ఉద్దేశిస్తూ మనకి మరగుజ్జులు అంటాడు, అసెంబ్లీలోపై కేసీఆర్ మరగుజ్జులు అంటాడు, ఒక బహిరంగ సభలో కేసీఆర్ కుంటోళ్ళు గుడ్డోళ్ళని మాట్లాడతాడు, సో మంత్రులు అవమానిస్తారు. అంటే హ్యాండిక్యాప్డ్ రక్షణ చట్టం చట్టాన్ని అమలు పరచాల్సిన వాళ్ళే హ్యాండిక్యాప్డ్స్ని కించపరిస్తే ఇంతకన్నా అధ్వానం ఏముంది? వాళ్ళ మీద కదా హ్యాండిక్యాప్డ్ యాక్ట్ పెట్టాలి. సో నిజంగా హ్యాండిక్యాప్డ్ కమిషన్కి, వికలాంగుల కమిషనర్కి చిత్తశుద్ధి ఉంటే వెంటనే కేసీఆర్ మీద కేటీఆర్ మీద హ్యాండిక్యాప్డ్ యాక్ట్ నమోదు చేయాలి.